కానీ నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను. మరి ఎంగిరి పూల బతుకమ్మ మొదటి రోజు బతుకమ్మ పండేస్తున్నారు కదా, అందరూ కూడా ఆడబిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంగా బతుకమ్మ పెంచుకొని ఆనందంగా ఆ సమయంలో నిన్న మరి ఒక మంత్రిగా ఉండి కొండ సురేఖ గారు, ఒక మహిళ ఉండి వారు కేటీఆర్ గారి పైన, అదేవిధంగా సినీ ప్రముఖులను మరి బజార్లో బజారు తీసుకొచ్చి మాట్లాడినట్టు వారి మాటలు ఏదైతే ఉందో కేటీఆర్ గారికి కొండ సురేఖ గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తాము. కొండ సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆమె కాలు గట్టిపోయి మాట్లాడుతుందా, లేకపోతే ఇటువంటి అసలు రాజకీయంలో కొండ సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు రాజకీయంలో ఇంత నీచమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడేవారు ఉంటారా? వాళ్ళ ముఖ్యంగా అందులో ఇంత చిల్లర మాటలు మాట్లాడే మహిళలు ఉంటారా అని చెప్పేసి అసలు నిజంగా కూడా కొండ సురేఖ మాట్లాడినటువంటి మాటల పైన మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒక మహిళ ఉండి ఒక మంత్రి ఉండి ఇంత దిగజారిన మాటలు మాట్లాడడం నిజంగా కూడా వారి వారు అసలు మంత్రి అసలు ఏది అర్థమవుతాయి. మరి ఇవాళ మీ ఆయంలోనే కొండా సురేఖ గారు మంత్రి గారు మీరు మీ ఆయంలోనే ఇన్కన్వెన్షన్ను పూర్తి చేయడం జరిగింది. మరి మేము మీకు మరి ఎవరిని పంపించమని అడిగింది అని మేము విమర్శించవచ్చు, కాకపోతే మాకు ఒక సభ్యత ఒక సంస్కారం స్త్రీలను గౌరవించే పద్ధతి విధానం మాకున్నది అనొచ్చు. మరి ఇన్కన్వెన్షన్ మీరే కదా అప్రూవ్ చేసింది, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటే కదా, మరి మీరు రేవంత్ రెడ్డి గారు మీ గవర్నమెంట్ ప్రభుత్వంలో మరి ఎవరిని ఎవరు పంపించమని చెప్తే మరి పంపించకపోతే గుర్తు చేసిరా? అటువంటి అసభ్య పదజాలం వాడడం మా బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మా పార్టీ విధానం ఉంది. మొన్నటికి మొన్న మీ పైన సోషల్ మీడియాలో వచ్చినటువంటి వికృత చేష్టలు తప్పుడు ఆరోపణలు వస్తే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఖండించారు, ఒక మహిళను అట్లా అనడం తప్పు అని చెప్పేసి ఖండించారు. కనీసం కూడా మీకు ఇంగిత జ్ఞానం లేకుండా మరి మాట్లాడడం ఇది సబబు కాదు. మరి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యంలో మరి ఆడవాళ్ళే ఉండి ఇట్లా బజార్ మాటలు మాట్లాడడం అని చెప్పినరా? అసలు సీఎం గారు జీఎం గారు చెప్పినరా? ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మరి ఢిల్లీ మీ పెద్దలు మరి మీకేమన్నా ఇటువంటి దిక్కుమాలిన మాటలు నితిమాలిన మాటలు కేటీఆర్ గారి పైన రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక అసంబద్ధమైన మాటలు మాట్లాడు అని చెప్పేసి ఈ యొక్క బజార్ మాటలకు చిల్లర మాటలకు బ్రాండ్ అంబాసిడర్గా మిమ్మల్ని మనం వ్యవహరించమని ఇంట కాంగ్రెస్ పార్టీ నియమించిందా అని చెప్పేసి ఆ విధంగా బాధ అనిపిస్తుంది. మీరు ఆ విధంగా మరి ఉన్న కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నియమించిందా? అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు దీన స్థితిలో ఉన్నటువంటి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నటువంటి అక్కడ హైదరాబాద్లో హైడ్రా బాధితులు ఆ ప్రజలందరినీ ఆదుకోవాలని చెప్పేసి వారు ప్రశ్నించే గొంతుకైతే అక్కడ ఎదుర్కోలేక అవన్నీ కూడా డైవర్షన్ చేయాలని చెప్పేసి మీరు ప్రజల యొక్క దృష్టి మళ్లించాలని చెప్పేసి ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పవచ్చు. మీకు చేతనైతే ఒక మంత్రి ఒక మహిళగా ఉన్నప్పుడు అసలు ఒక మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా ఉన్నారు, పెన్షన్లు పెంచుతా ఉన్నారు,
ఏది కూడా చేయలేరు. మీరు ఇప్పుడు ఏంటంటే ప్రజల యొక్క దృష్టి మరల్చాలి. రైతు రుణమాఫీ చేయలేరు పూర్తిగా, రైతు బంద్ చేయలేరు, పంట చేతికొస్తుంది, సీజన్ అయిపోయింది, మరి ఏది కూడా సక్రమంగా చేయలేరు. ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేరు. కాబట్టి ప్రజల యొక్క పూర్తి దృష్టిని మరలించాలని చెప్పేసి మేము చేస్తున్నారు. కానీ బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో, ఒక మహిళ ఇవ్వండి, మా మహిళలు మేము అందరం కూడా మాట్లాడాలి గురించి అంటే చాలా అసహ్యం వేస్తుంది, చాలా గలీజ్ అనిపిస్తుంది గురించి మాట్లాడాలంటే, ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇవాళ నువ్వు కొండా సురేఖ గారు మీరు మాట్లాడినటువంటి మాటలు, మరి ఏమన్నా మీరు వాళ్ళకి ఏమైనా మధ్యవర్తిత్వం మరి వహించిరా, లేకపోతే కొండా సురేఖ గారిని మా మహిళలు అందరి పక్షాన కూడా చెప్తా ఉన్నాం, ఆమెను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేయాలి. అసలు మంత్రి పదవికి తను అనర్హురాలు. నిజంగా చెప్పాలంటే మంత్రి పదవికి అనర్హురాలు. నువ్వు ఒక మంత్రిగా ఉండి చేయవలసిన పనులు చేయకుండా చిల్లర మల్లర మాటలు మాట్లాడు, బజార్ మాటలు మాట్లాడు, వాళ్ళు సినీ జీవితంలో ఉన్నటువంటి మహిళలు బజార్కి ఇచ్చుడు, ఏదన్నా అంటే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు మొటికాయలు ఇస్తే ఓన్లీ సమంత గారికి మేము క్షమాపణ చెప్తున్నాం, కేటీఆర్ గారికి చెప్పేది లేదు అని అంటే, అంటే రాజకీయంగా ఎదుర్కోలేదనే ఇటువంటి నీచ సంస్కృతికి దిగజారుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అరాచకాలు, అవినీతి, అక్రమాలు ఇటువంటి రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అందరూ కూడా, ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఇవాళ ఏదేమైనా కూడా కొండ సురేఖ గారు కేటీఆర్ గారికి మరి క్షమాపణ చెప్పకపోతే మా మహిళా లోకం అంతా ఒకటే కూడా నేను ఎక్కడ కూడా తిరగనే బిడ్డ. ఒక మహిళమే ఉంటే వేషరతగా వెంటనే వంద మాటలను వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. అసలు నువ్వు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆడ జన్మకు కళంకం తీసుకొచ్చే విధంగా మాట్లాడినట్టు కొండ సురేఖ గారి వాక్యాలు ఉన్నాయి. మరి గౌరవ మహిళా కమిషన్ అనేది ఉంటుంది, మరి కాంగ్రెస్ మహిళా కమిషన్ కాకుండా మహిళల పక్షాన మీరు ఉండి వెంటనే కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలపై యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే మేమంతా కూడా మహిళలకు అంతా కూడా ఒక్కటై మేము మహిళా కమిషన్ ద్వారా కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి మీరు 24 గంటల్లోపు లీగల్ నోటీస్ కేటీఆర్ గారు ఏదైతే పంపినో వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా కొండ సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు మరి ఆడ జన్మకు కళంకం లాగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం.